शंभो शंकर हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। माता कनकदुर्गा तुजिद्दया वनदेवतल सम्मक्का सारक्का तुजिद्दया ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुजिद्दया वनदेवतल सम्मक्का सारक्का तुजिद्दया कंची कामाक्षि मधुर मीनाक्षि तुजिद्दया वासवी कन्यका परमेश्वरी तुजिद्दया बासर सरस्वती देवता तुजिद्दया। इप्पुडु मनं 2023వ సంవత్సరం 8వ తేదీ కలకత్తా టీం, రెండోది పంజాబ్ టీం, రెండు జట్లు వారి ఆట తీరు, ఎవరు గెలిచే యోగం ఉందో ఎవరు ఓడే యోగం ఉందో, విజయ అవకాశం ఎవరికి ఉంది, కలకత్తా టీం వారికి ఉందా లేదా పంజాబ్ కింగ్స్ వారికి ఉందా, పంజాబ్ టీం వారికి ఉందా? కలకత్తా టీంలో మాత్రం నితీష్ రాణా గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారు గెలిపించే యోగం ఉందా ఓడిపించే యోగం ఉందా? రెండోది పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ వారి జ్యోతిష్ సారథ్యంలో గెలిచే అవకాశం ఉందా ఓడే అవకాశం ఉందా, మరి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు, పంజాబ్ వారి పేరు మీద కలకత్తా వారి పేరు మీద విజయావకాశాలు ఎవరికి ఉంది చూడు జానకి. ముఖ్యంగా వీరి జాతకంలో చెప్పాలంటే జెండాపై కపిరాజు వచ్చిండండి, ఆంజనేయ స్వామి వచ్చిండు, రెండు టీంలు మాత్రం చాలా బలాబలాలు ఉంటాయండి. ముఖ్యంగా మాత్రం రెండు టీంలు మాత్రం వారి క్రీడాకారులు కానీ వీరి క్రీడాకారులు కానీ మాత్రం రాణించే అవకాశం ఉందండి. ముఖ్యంగా మాత్రం కానీ మాత్రం బ్యాటింగ్లో కూడా మాత్రం రాణించే అవకాశం ఉంది, బౌలింగ్లో కూడా రాణించే అవకాశం ఉంది, ఓపెనర్లకు మాత్రం చాలా కీలకమయ్యే అవకాశం ఉన్నదండి. కానీ టాస్ గెలిచిన వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. పంజాబ్ టీమ్స్ కూడా మాత్రం చాలా వరకు మెరుగైన ఆట తీరు ఆడే అవకాశం ఉన్నదండి. రెండవది కలకత్తా టీం కూడా మాత్రం చాలా వరకు మెరుగైన ఆట తీరు ఆడే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం వీరి టీం ఆల్రౌండర్లు కానీ వారి టీం ఆల్రౌండర్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫీల్డింగ్ పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి, చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మాత్రం ఎక్కువ శాతం మాత్రం కలకత్తా టీం వారికి మాత్రం గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయండి. పంజాబ్ టీమ్స్ కూడా తక్కువ కాదు, ఏ ఆటగాళ్లను కూడా మాత్రం చాలా మంచి ఏ టీంతోనైనా సరే మాత్రం చాలా మంచిగా ఆడే టీం వారిది, కలకత్తా టీం కూడా మాత్రం చాలా మంచిగా ఆడే టీం వారిది. వారిద్దరిది మాత్రం సరి సమాన హోరాహోరీ యోగం ఉంటుంది. కానీ మాత్రం ప్రశ్న శాస్త్రంలో మాత్రం పంజాబ్ టీం వారికి మాత్రం గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయండి. కానీ మాత్రం కలకత్తా టీం వారు నితీష్ రాణా సారథ్యంలో మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మాత్రం శిఖర్ ధావన్ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారిది ఆట తీరు చాలా ఉంటుంది. కానీ మాత్రం విజయావకాశాల కొరకు చాలా ఆటగాళ్ళను మార్చే అవకాశం ఉంటుంది, ఫీల్డింగ్ పరంగా మార్చే అవకాశం ఉంటుంది, బౌలింగ్ పరంగా మార్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి వారి జ్యోతిష్యం బ్యాటింగ్ పరంగా కూడా మార్చే అవకాశం ఉంటుంది. అనుభవశాలి వారు, కానీ మాత్రం ఎంత అనుభవశాలి ఉన్నా మాత్రం కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం కలకత్తా వారి టీం నుంచి మాత్రము వారు యువనాయకులైన నితీష్ రాణా వారి నుంచి మాత్రం గెలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం వారి ఆటలు రాణించకపోయినా మాత్రం ఇతర ఓపెనర్లు కానీ మిడిల్ ఆర్డర్ వారి నుంచి కానీ లోయర్ ఆర్డర్ వారి నుంచి కానీ లేదా ఆల్రౌండర్ల నుంచి కూడా మాత్రం రాణించే అవకాశం ఉంది. కానీ టఫ్ గేమ్ ఉంటుందండి, ఇది టఫ్ గేమ్ ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం ఎక్కువ శాతం మాత్రం విజయ అవకాశాలు కలకత్తా టీంకి జరిగే అవకాశాలు ఉన్నాయండి. పంజాబ్ టీమ్కి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఈ మ్యాచ్ అనేది మాత్రం మామూలుగా తీసుకోవాలి, కానీ దీన్ని మాత్రం సీరియస్గా తీసుకొని ఫాలో కాకండి అండి. దీనికోసం బెట్లు కానీ ధనపరంగా కానీ మాత్రం ఇబ్బందులు పడకండి. వస్తే ఆనందం, పోతే బాధ అనిపిస్తుంది. మామూలుగా క్రీడాస్ఫూర్తిగా తీసుకోండి. ఎవరు గెలిచినా మాత్రం మన టీమే అనుకోండి, చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయండి. అది మాత్రం ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మాత్రం మామూలుగా తీసుకోండి, సీరియస్గా మాత్రం తీసుకోకండి. సీరియస్గా తీసుకుంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయండి. శుభం భూయత్.